మాట తప్పను మడమ తెప్పను అనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయంలో మాత్రం మాట తప్పారా అనేది ఇప్పుడు ప్రతిపక్షం ప్రచారం చేయడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ విషయం ప్రస్తావించినప్పుడు ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డిని, ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేసి తీరతారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది అని. కానీ పింఛన్ పెంపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట విషయంలో రెండోసారి పెంచాల్సిన పెంపుదల విషయంలో ఎందుకు ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు, అంటే మాట తప్పారా మడం తిప్పారా అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి ఏడాదికి 250 రూపాయలు పెంచాలి అంటే ఇప్పుడు 2500 రూపాయలు పింఛన్ అందుకోవాల్సి ఉంది, కానీ ఇంకా 2250 రూపాయలు అందుకుంటున్నారు. పైగా 9 నెలల క్రితం పెంచాల్సిన పింఛన్ ఇప్పటివరకు పెంచలేకపోవడం, అంటే ఈ 9 నెలది దాదాపు ఈ నెల కూడా పూర్తయిపోతే 10 నెలల పింఛన్ కలిపి, అంటే పెంచాల్సిన పింఛన్ దాదాపు 2500 రూపాయలు కలిపి వచ్చే నెల ఇస్తారా లేకపోతే ఏం జరుగుద్ది అనేది, ఇంక లేదంటే ఇంకో 2-3 నెలలు అయితే మళ్ళీ ఏడాది పూర్తవుద్ది మార్చి అయిపోతే కనుక ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఒక చర్చనీయాంశమైంది. అంటే వైసీపీ కూడా అధికారికంగా దీని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం, పింఛన్ అందుకుంటున్న అంటే వృద్ధులు కానివ్వండి పింఛన్ తీసుకుంటున్న వితంతువులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ ముందు మాట ఇచ్చారు కాబట్టి ఎదురు చూస్తున్నారు, ఇస్తారా లేదా అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ రావాలని అయితే కోరుతున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి గ్రామ సెక్రటేరియట్ దగ్గర వాలంటీర్ల దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అది అధికార పక్షం ఉపయోగించుకునే పని మొదలుపెట్టింది పింఛన్ విషయంలో, ఎందుకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. మరి దీనికి సంబంధించి వైసీపీ ఏమైనా క్లారిటీ ఇస్తుందా, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందా, ప్రకటన వెలువడిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.